ఏపీలో స్పైన్ ఫ్లూ విస్తరిస్తోంది. ఏకంగా అరకు ఎంపీ కొత్తపల్లి గీతకు స్పైన్ ఫ్లూ సోకింది. విశాఖలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. ఎంపీకి స్పైన్ ఫ్లూకు వచ్చిన విషయాన్ని విశాఖ అధికారులు హైదరాబాద్లో ఉన్నత అధికారులకు సమాచారం ఇచ్చారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఆశ్రత అందిస్తారు. ఆశ్రత, చెప్పండి, కొత్తపల్లి గీతకు స్పైన్ ఫ్లూ సోకటంపై డీటెయిల్స్ ఏంటి? సౌమ్య, విశాఖలో అరకు ఎంపీ కొత్తపల్లి గీత నిన్న రాత్రి స్థానికంగా విశాఖలో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జలుబు, గొంతు నొప్పి తదితర లక్షణాలతో జాయిన్ అయ్యారు. అయితే ఈ రోజు ఉదయం ఆవిడ కాసేపటి క్రితమే డిశ్చార్జ్ అయి వెళ్ళిపోవడం కూడా జరిగింది. ప్రాథమికంగా జలుబు, దగ్గుతో ఉండడంతో పాటు సిటీలో ఎక్కువగా స్వైన్ ఫ్లూ లక్షణాలు, స్వైన్ ఫ్లూ వ్యాధి ఎక్కువగా ఉండడంతో అధికారులు కూడా అదే విషయం మీద కొద్దిగా ఆందోళన చెందిన వాస్తవం. దీనికి సంబంధించి ప్రాథమికంగా ఆవిడ టెస్టులు కూడా చేయడం జరిగింది. అయితే పరిస్థితి ప్రస్తుతం పరిస్థితి నిలకడగానే ఉన్నట్టుగా ఎంపీ చెప్పారు. మరోవైపు చూసుకుంటే దీనికి సంబంధించి స్వైన్ ఫ్లూ ఏమాత్రమైన ఉందా అన్న లక్షణాలు ఉండడంతో దీనికి సంబంధించి శాంపిల్స్ ఇప్పటికీ హైదరాబాద్ కూడా పంపించినట్టుగా కూడా ఎంపీ స్వయంగా తెలియజేసిన నేపథ్యం స్వామి. అయితే గాబరా పడాల్సిన అవసరం ఏం లేదు, పరిస్థితి అయితే ప్రస్తుతం నిలకడగా ఉందని డైరెక్ట్ గా ఎంపీ చెప్పారు స్వామి. రైట్, థ్యాంక్ యూ అశ్లత.